హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ మీడియా. టెంపర్లో ఏముంది? టెంపర్ ఈ సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఫస్ట్ లుక్ వచ్చేంతవరకు, ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి సినిమా విడుదలయ్యేంత వరకు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్. ఎన్టీఆర్ చాలా సినిమాలు తీశాడు, కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో దయా ఎన్టీఆర్ అన్ని సినిమాల్లోలాగే కథ ఇది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు ఇంత బిల్డప్ ఇచ్చారా అని అనుకుంటారు యాంటీ ఫ్యాన్స్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్కరూ మాట ఎన్టీఆర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని యాంటీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఒప్పుకొని తీరుతారు. అసలు ఏముంది సెకండ్ హాఫ్లో? అవినీతి పరుడైన దయా ఒక కేసును సిన్సియర్గా డీల్ చేయాలని అనుకుంటాడు, కానీ హీరో దగ్గర ఒక సీడీ ప్రూఫ్ మాత్రమే ఉంటుంది. ఆ ప్రూఫ్ను కూడా రౌడీ గ్యాంగ్ మాయం చేస్తారు. మరి ఎలా దయా ఆ కేసును విజయం సాధిస్తాడు, అసలు ఆ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు అనేది చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ కంట తడి పెడతారు. క్లైమాక్స్ కోసం పదే పదే వెళ్తున్నారు సినిమాకి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోవచ్చు. టెంపర్ బ్లాక్ బస్టర్ అయ్యి 50 crores క్రాస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటర్టైన్మెంట్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్, మోర్ రివ్యూస్.